The Sixth Ray of Devotion. The Sixth Ray of Devotion. Special Virtues. Devotion, single-mindedness, love, tenderness, inclusion, loyalty, reverence. Devotion, single-mindedness, love, tenderness, inclusion, loyalty, reverence. Special virtues. Next, vices of Ray. Selfish and jealous love, overleaning on others, partiality, self-deception, sectarianism, superstition, prejudice, over rapid conclusions, fiery anger. Virtues to be acquired. Strength, self-sacrifice, purity, truth, tolerance, serenity, balance and common sense, serenity, balance and common sense, strength, self-sacrifice, purity, truth, tolerance, serenity, balance and self and common sense. This is called the Ray of Devotion. A man who is on this ray is full of religious instincts and impulses and of intense personal feeling. Nothing is taken equably. Everything in his eyes is either perfect or intolerable. His friends are angels, his enemies are very much the reverse. His views in both cases is found not on the intrinsic merit of either class, but on the way the persons appeal to him, or on the sympathy or lack of sympathy which they show to their favorite idol. Whether these be concrete or abstract, for he is full of devotion, it may be to a person or it may be to a car. చాలా వీళ్ళకి ఏంటంటే భక్తి మూఢభక్తి అన్నమాట. ఇంకేం లేదు, ఇంకా వాళ్ళు భక్తి అంటే ఇంకా అవతల వాడు ఇంకా ప్రాణం ఇచ్చేస్తాడు అనమాట. తలకాయ ఇచ్చేవాడు ఇచ్చేస్తాడు అక్కడికి. అంత భక్తి, అది ఎంత భక్తి అంటే వీళ్ళు ఎవరికైతే తలకాయ తీసి ఇచ్చమన్నారో వాడు ఇంకొకటికి తలకాయ తీసేయమంటే తీసేయని కూడా తీసేస్తారు. అట్లా ఉంటుంది మరి. అంటే చాలా మూఢ భక్తి అన్నమాట వీళ్ళకి. వాళ్ళకి నమ్మింది ఇష్టమైంది ఏదైనా సరే అది చాలా గ్రేట్. ఇంకా ఇంకేం లేదన్నమాట. ఇంకా అది పరమాత్మకి సమానం అన్నట్టుగా ఉంటారు. ఇంకా అంతకన్నా ఇంకేది లేదు. వాడికి నచ్చంది అది ఎంత గొప్పదైనా సరే పనికిమాలింది దానికి లెక్క. ఎక్స్ట్రీమిజం అన్నమాట. నచ్చితే ఇంత ఇంతకు మించి నీ రోజు అన్నట్టుగా ఉంటుంది.
ఫ్రస్ట్రేషన్ నచ్చకపోతే వాడి మొహం కూడా చూడదు వాడు. కానీ జనరల్గా అన్ని రకాల వాడు అవతల వాడి యొక్క వర్చ్యూని బట్టి కానీ వాడి యొక్క నొబిలిటీని బట్టి కానీ మనం డిసైడ్ చేయాలి. కానీ మనకు నచ్చడం నచ్చకపోవడం కాదు, ఇలా వీడికి ఏంటంటే వాడికి నచ్చడం నచ్చకపోవడం లెక్క అంతే. వాడికి నచ్చి వాడికి నచ్చితే ఇంకా ఇంకేం లేదు, ఇక పరబ్రహ్మ స్వరూపం అన్నట్టు ఉంటుంది. ఇంకా వాడికి నచ్చకపోతే అది పూచిక పుల్లతో సమానం. ఎంత విషయమైనా కానీ వాడికి మూఢ భక్తి మూఢంగా ఉండటం బ్లైండ్ ఫైట్ అన్నమాట. బ్లైండ్ ఫైట్ ఇది రిక్వైర్డ్ కానీ కానీ ఇక్కడ నాట్ ఇన్ దిస్ వే. మంచి అనేది నమ్మటం అనే పద్ధతిగా ఉండాలి. కానీ వీళ్ళకి ఏంటంటే మంచి చెడు అన్న పాయింట్ కాదు. వాడికి నచ్చింది వాడికి విశ్వాసం కలిగింది అంటే ఇంకా అది అంతే. వాడికి విశ్వాసం లేకపోతే అది ఎంతదైనా సరే ఇంకా పనికి మాలింది దానికి లెక్క. అట్లా ఉండాలి. చాలా మూఢభక్తి ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు వీరశైవులు వీర వైష్ణవులు మనం ఇలా తలకాయలు నరికేసుకున్నారు. తలకాయలు నరికేసుకోవడం యోగ్యలో మనం నేర్చుకోవాల్సింది తీసేసారు కదా. వీరశైవుల తలకాయలు వీర వైష్ణవులు చేస్తే వీర వైష్ణవుల తలకాయలు వీరశైవులు చేసేసారు. వాడు శూలం అన్నమాట, వాళ్ళు శూలం మెడుచు పొడి తీసేవాడు వాడు. అంటే ఏమిటి వాడు వాడు ఏంటంటే వాడు నమ్మిన పాయింట్ కాదు అంతే. ఇంకా అదే వాడు ఎట్లాంటి వాడు ఆ వీరశైవుడు అంటే అవతల శివుడు విగ్రహం కనబడితే వాడు తలకాయ తీసిచ్చేవాడే తీసిచ్చేస్తాడు. వాడు నామాలు ఎవడన్నా నామాలు పెట్టుకున్నవాడు కనబడితే తలకాయ తీసేస్తాడు. ఎక్స్ట్రీమిజం అనమాట. వాళ్ళంతా ఈ సిక్స్త్ కేటగిరీ వాళ్ళు. వాళ్ళు మతాల పేరుతో కొట్టుకోవడం, తలకాయలు వాడు తలకాయలు తీసేసి, వీడు వీడి తలకాయలు వాళ్ళు తీసేయడం, చంపేసుకోవడం, పొడి చేసుకోవడం, ఇవన్నీ వాళ్ళందరూ చాలామంది దీంతో వస్తారు. వేరు రిలీజియస్ ఫైట్ ఇక్కడ వాడికి నచ్చడం. రిలీజియస్ ఫైట్ అంటే ఏంటి, వాడికి నచ్చిందనే అర్థం. వాడికి నచ్చింది, వాడికి నచ్చింది ఇంకా అది ఎట్లాంటిదైనా సరే ఎంత గొప్పదైనా సరే ఇంకా పట్టదనమాట. అదే పట్టవరకు చాలా సరే వాడికి ఆహా అంటారంటే ఇంకేం పట్టించుకోడు. దాని గురించి పట్టించుకోడే కాదు, ఒకసారి చాలా హారం కూడా చేస్తారు వాళ్ళు. వాడు నమ్మింది ఎక్కడ ఒకసారి యజమాని దగ్గర సేవకుడు కూడా కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉంటారు. చాలా సేవాపరాయణ వాళ్ళు ఉంటారు. వాడు యజమాని కోసం తలకాయ కూడా ఇచ్చేస్తాడు ఏదైనా సరే. వాడు అసలు ఏంటంటే వాడి ఉద్దేశం అది యజమానికి మనం సేవ చేస్తున్నాం అంతవరకు ఉంటుంది అంటే ఇంకా దానికి ఒక ప్రాసన కాన్స్ ఉండదు. మనం అదేదో సినిమా చూసాం మధ్య ఈ మధ్యనే వారం 15 రోజులతో 4 రోజులతో. వాడు ఎంత ఫైట్ అంటే వాడు ఉంటుందా వాడు యజమాని అయినప్పటికి కూడా వీడికి వాడంటే భక్తి ఎంత దూరం ఉంటే ఆఖరికి వాడు కొడుకును కూడా వాడు లెక్క చేయకుండా వాడిని అవసరమైతే చంపేయడానికి కూడా రెడీ అన్నట్టుగా ఉంటాడు. అంత బ్లైండ్ ఫైట్ అంతే. వాడు యజమాని వాడు చెప్పింది మనం వినాలి అంతే. ఎవరు రైటు ఎవరు తప్పు చేయొచ్చు చేయకూడదు అది అసలు ఆ పాయింట్సే ఉండవు అన్నమాట. రైట్ ఆర్ రాంగ్ అన్నది ఉండదు. వాడు చెప్పాడు మనం చేస్తున్నాం అంతే. బ్లైండ్ ఫైట్ అనమాట. అలాగా చేస్తున్నాడు వాడు యజమాని చెప్పాడు వీడు చేశాడు, ఆ గురువు చెప్పాడు వీడు చేశాడు. ఆ గురువు ఎవడో ఒక రకమైన వాడు అనుకోండి, వాడు వీడి శిష్యుడు వీడికి ఏముంది వాడు అంటే బ్లైండ్ ఫైట్. వీడిపోయి కూడా వాడి తలకాయ తీసేసి వాడు చాలా అపచారం చేసినవాడు అంటే వీడిపోయి వాడు తలకాయ తీసేసి వస్తాడు. ఇక్కడ ఏంటంటే ఆ గురువు గారు చెప్పారు మనం చేస్తున్నాం అంతే అన్నమాట. అంటే అది రైట్ అండ్ రాంగ్ అనేది ఉండదు. గురువు చెప్పినా మనం ఎవరు చెప్పినా ఔచిత్యం అనేది ఉండాలి. ఏంటంటే అయితే తప్ప సరైనదే కాదా అంటారు. కామన్ సెన్స్ అనేది ఒకటి ఇచ్చాడుగా భగవంతుడు. అట్లా అంటే అది గొప్ప అనుకుంటారు. అంటే ఒక రకమైన ఈగో ఇజం అది. నా గురువుకి నా గురువు మీద నాకు ఎంత భక్తి ఉంది అనేటటువంటి ఈగో ఇజాన్ని పోషించుకోవడం అంటాడు. ఇవాళకు ఒకటి చెప్పాడు, నువ్వు నీ ఈగో ఇజాన్ని పోషిస్తున్నావు, నీ గురువు మీద నాకు నీకు ఇంత భక్తి ఉంది అన్న పాయింట్ నువ్వు పోషిస్తున్నావు. కానీ యాక్చువల్గా గురువు మీద ఫైట్ కాదు అది. అది ఉన్నట్టయితే రైట్ అండ్ రాంగ్ కూడా ఉండాలి కదా. అదే గురువు వచ్చి నా తలకాయ తీయాలంటే తీసేస్తాడా? తీయడు కదా.
ఆ గురువు ఏమంటాడు నాకు అలాగే చూసాను అని అనుకోండి, ఇప్పుడు చూసేస్తాడా చీకడు. అట్లాగే అక్కడ రైట్ అండ్ రాంగ్ అని ఆలోచిస్తున్నాడు. అట్లాగే ఎవడెవడో వాడాక చూసానంటే ఇది రైట్ అండ్ రాంగ్ అని కొంతవరకు ఆలోచిస్తున్నాడు. నష్టం లేని చోట ఎట్లాంటి చేసినా తప్పు లేదు, కానీ నష్టం ఉన్నది ఉన్నటువంటి చోట రైటు రాంగు అనేది లేకపోతే మాత్రం వాడికి ఇచ్చిన ఎమోషనలిజం ఎంత ఏంటంటే సోలార్ ప్లెక్సస్ ఇబ్బందిగా ఎమోషనలిజం అనమాట. సోలార్ ప్లెక్సస్లో ఇరుక్కుపోయి ఉంటారు వాళ్ళు, టైం పడుతుంది. ఎమోషన్ అనేటటువంటిది భక్తి కింద చలామణి అయిపోతూ ఉంటుంది. దానికి భక్తి రాజా చెప్పారుగా, దాంట్లో నారద భక్తి చిత్రాలు ఏం చెప్పారు, అదా భక్తి వ్యాఖ్యాశ్యామ సా పరమ ప్రేమ రూప. భక్తి ఏంటంటే పరమ ప్రేమ రూప అని దాన్ని భక్తి అంటారు. నేను ఏంటంటే ప్రతి ఎమోషన్ చేసుకొచ్చి భక్తి కింద లెక్క వేయకూడదు అన్నాడు. ఇట్ ఈజ్ ఓన్లీ ఎమోషనలిజం అంటే ఇట్ ఈజ్ నాట్ లవ్ లవ్ అది అందుకని చెప్తున్నాడు. ఇలా చెప్పింది ఈ మతం పేరాలో చెప్పింది. అదే మతల యొక్క మంచి చెడు మొదలైనటువంటి ఏం ఆలోచించడు, వాడి పర్సనల్ ఫీలింగ్స్ వాడికి నచ్చిన ఇన్స్టింక్ట్ అండ్ ఇంపల్సెస్ అదే ఎమోషన్. కానీ నమ్మింది రైటు, నమ్మింది కరెక్టు, లేకపోతే ఇంకా అది కరెక్ట్ కాదు. అనేక మంది భారతదేశానికి అనేక మంది క్రిస్టియన్ మిషనరీస్ వచ్చారు, ఎంతోమందిని వాళ్ళు మార్చారు, ఏవో చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాడి ఉద్దేశం ఏంటంటే నేను చేస్తున్నది యేసుక్రీస్తు గురించి కదా, కాబట్టి నేను చేస్తున్నది తప్పు కాదు అని వాడి వాడి పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ వాడి సెల్ఫీ చెండే లేదు, వాడు చేస్తున్నది తప్పుడు పద్ధతి అయినా ఏదైనా ఐఎమ్ డూయింగ్ ఫర్ ద లార్డ్ అని వాడి ఉద్దేశం. ఇంకా ఏ పనులనే చేశాడు. అంటే దానివల్ల వాడికి చాలా పాపం ఫిజికల్గా హారం జరిగితే తప్ప పాపం ఎక్కువ రాకపోతాయి అని ఒకసారి అడిగా మాట్లాడి ఇదే ప్రశ్న. ఎవడు వాడి పేరు గుర్తురా అట్లా వాడు వచ్చాడు, 15th century వాడు వచ్చాడు. ఇలాగే వాడు ఒక క్రిస్టియన్ మిషనరీ ఫాదరు, వాడు వచ్చాడు ఇండియాకి. ఇండియాలో ఓ పట్టణం చాలా కష్టంగా ఉంది ఎత్తిచ్చిన ఎవడు స్పిరిచువల్గా మాత్రం రిలీజియస్గా ఇండియన్స్ చాలా ఫర్మ్ అనమాట. ఆ పట్టణం వాళ్ళని మాట్లాడడం చాలా కష్టం. ఇంకా ఏదైనా వదిలేస్తారు వాళ్ళు, మనీ వదిలేస్తారు, ఇంకా ఏదైనా వదిలేస్తారు, కానీ ఆ స్పిరిచువల్ దగ్గరికి వచ్చేసరికి చాలా కష్టం. అదే వివేకానంద చెప్పాడు, ఒక్కొక్క కంట్రీ వాడికి ఒక్కొక్క పాయింట్ మీద ఉంటుంది. లండన్ వాడు ఉన్నాడు, యునైటెడ్ కింగ్డమ్ వాడు, వాడికి మనీ మీద లెక్క. నువ్వు ఏదైనా చెప్పు, వాడు ఏదైనా వదిలేసుకుంటాడు, కానీ మనీ మాత్రం ఒక పైకా వదలడు అని చెప్పాడు. పరమ పిచ్చినార్లు అని చెప్పాడు వాడు. యూకే వాళ్ళు పరమ పిచ్చినార్లు, ఇంగ్లాండ్ వాళ్ళు, వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, వాళ్ళు డబ్బు కోసం వచ్చారు భారతదేశానికి వాడు అప్పుడు వచ్చినప్పుడు. ఆయన చెప్పాడు, వివేకానంద చెప్పాడు, ఇంగ్లీష్ వాళ్ళు చాలా పిచ్చినార్లు, వాళ్ళ దేశంలో ఎప్పుడు రివల్యూషన్ వచ్చినా ఏదైనా ట్యాక్స్ పెంచినప్పుడు ఏదైనా ధనానికి సంబంధించినటువంటి ఏదైనా ఇది అయినప్పుడు గొడవలు వచ్చే వాళ్ళ దేశంలో. అదే మీరు ఫ్రాన్స్ తీసుకుంటే ఫ్రాన్స్ వాళ్ళు డోంట్ కేర్ మనీ ఆర్ ఎనీథింగ్, కానీ వాళ్ళు పొలిటికల్ రైట్స్ మాత్రం వాళ్ళు ఎదుర్కోరు, వాళ్ళ హక్కులు అలాంటివి. అందుకని ఆ దేశంలో ఎప్పుడొచ్చిందంటే వాళ్ళ రైట్స్ ఇంటర్ఫీర్ అయ్యేసరికి వాళ్ళు పెద్ద రివల్యూషన్ వచ్చింది. ఎప్పుడంటే ఇండియన్స్కి ఏంటంటే దే డు నాట్ కేర్ ఐదర్ పాలిటిక్స్ పొలిటికల్ ఫ్రీడమ్ ఆర్ మనీ, బట్ దే ఆర్ స్ట్రిక్ట్లీ అబౌట్ స్పిరిచువల్ టీచింగ్స్. స్పిరిచువల్ జోలు పిలిచే మాత్రం చాలా కష్టం. అప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ అని అంటారు మన, అది అప్పుడు అలాగే జరిగింది. ఫస్ట్ వరల్డ్ వారు అదే సారీ ఫస్ట్ ఇండిపెండెన్స్ ఫైట్ అనేది సిపాయిల కలహం అని పేరు పెట్టారు. అది జరిగింది ఇక్కడే. ఆ రిలీజియస్ ఫైట్స్లోకి ఇండిపెండెన్స్ వచ్చేసరికి వాళ్ళు పంచుకోవు పూచారని వీళ్ళతో చెప్పారు మామూలు స్కీను. తర్వాత కవు యొక్క కవు పూచారని అనేసరికి అక్కడ ప్రారంభమైంది శాంతి జాతీయపై వీడికి చాలా గొడవ. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు మొట్టమొదటిగా గ్రహించింది ఏంటంటే ఇండియన్స్ విషయంలో వాళ్ళ యొక్క స్పిరిచువల్ వాటిల్లో ఇంటర్ఫైర్ అయితే మాత్రం వాళ్ళు సహించరు. కాబట్టి స్ట్రిక్టెస్ట్ ఆర్డర్స్ ఇచ్చింది అప్పుడే బ్రిటిష్ వాడు. ఇండియన్స్ యొక్క రిలీజియస్ కస్టమ్స్లో కానీ వాళ్ళ స్త్రీల జోలికి కానీ కనుక ఎవరైనా వెళ్ళినట్టయితే
వాళ్ళు ఇమీడియట్ గా ఇంగ్లీష్ వాడు ఎవడైనా సరే ఇమీడియట్ గా ప్రాసిక్యూట్ చేసి సివియర్ పనిష్మెంట్ ఇవ్వమని చెప్పి అప్పుడు లా పాస్ చేసింది. కారణం ఏంటంటే వాడు జోలికి వెళ్తే తెల్లారిసరికి చుడికి పట్టేస్తారమని భయపడిపోయారు వాళ్ళు. ఈ లా పాస్ చేసిన తర్వాతనే వాళ్ళు అప్పుడు అక్కడి నుంచి ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ ఈ దేశంకి వచ్చిన ఇంకెప్పటికి డబ్బు వీటిల్లో ఉండేవాడు చెప్ప ఈ ఈ రెండు ఆస్పత్రులను వాళ్ళు ఎక్కడ వచ్చేవాళ్ళు కాదు ఎక్కడ ఉన్న పొరపాటున ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా ఇంగ్లీష్ గవర్నమెంట్ వాళ్ళ మీద చాలా సివియర్ పనిష్మెంట్ ఇచ్చింది. అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పాయింట్లో ఉంటుంది అది నేను చెప్పచ్చు. అక్కడ పాయింట్ ఆ పాయింట్లో ఉంటుంది అక్కడ కనుక వాడు ఇంటర్ఫీర్ అయ్యంటే సహించారు వాళ్ళు. ఇండియన్స్ మోర్ ఆఫ్ రిలీజియస్ మైండ్ అది దాంట్లో. అందుకనే మన దేశంలో ఎక్కువ ఈ స్పిరిచువల్ వాటిల్లో ఈ రిలీజియస్ ఫేస్ వాటిల్లో మాత్రం ఇంటర్ఫరెన్స్ అనేది సహించడం భారతదేశంలో. అట్లాగా వీళ్ళకి ఏంటంటే ఎంతసేపటికీ వాళ్ళు నమ్మినటువంటి ప్రిన్సిపల్ జోడికి కనుక వచ్చే ఊరుకోరు. వాడు అప్పుడు 15th century ఒక ఫాదర్ వచ్చాడు. వాడు చూశాడు ఇండియన్స్ మాత్రం చాలా కష్టంలో బాబు అనుకున్నాడు. అందుకని వాడు ఏం చేశాడు వాడు మామూలు సన్యాసిలా వాడు పేరు ఏదో గుర్తురాడు చాలా కాలం కదండి నేను మాట్లాడినప్పుడే బుక్ ఒకటి పబ్లిష్ అయినప్పుడు దానికి తగినప్పుడు 20 years back వాడు వచ్చి వాడు అన్ని చోట్ల వాడు ఏం చేశాడంటే ఇండియన్ వీటిలాగా వేషం వేసుకొని వాడు ఒక సెయింట్ ఒక సన్యాసిలాగా స్వాముల వారిలాగా వేషం వేసుకొని మేరీనేమో అమ్మవారిలాగాను అలా పెట్టి ఈడ ఏదో మరియమ్మ అని అట్లా పేరు పెట్టి చాలా తీసి వాడు మొత్తానికి ఈ ఎబుల్ టు ట్రాన్స్ఫార్మ్ సమ్ పీపుల్ రాట అనమాట వాడు. వాడు ఎంత నానా వేషాలు వేసేవాడు. వాడు అక్కడ ముందుకొచ్చాడు ఏమనంటే పిరిచల జన్ జోలికి వెళ్ళినట్టయితే వీడు చేసి అది తప్పు అని తెలుసుకొని అట్లా వీడు సహించడం తెలుసుకొని అలాగా వేషాలు వేసి రకరకాలైన ఇవి చేసి ఇలా నిమ్మగా క్రిస్టియన్ పోయిపోవాడు అంటే చూసి చేసాడు. చేసిన తప్పే నేను అదే అన్న మాట్లాడతా వాడు చేసిన తప్పే అయినా వాడి మోటివ్ సెల్ఫిష్ కాదు కదా మరి వాడి పాపం వచ్చినా నేను అడిగాను. అట్లా అవును పాపం రాదు ఎందుకంటే వాడు సెల్ఫిష్ మోటివ్ లేదు వాడి ఉద్దేశం క్రిస్టియన్ పోయి కరెక్ట్ అని వాడు నమ్మాడు అది వీళ్ళకి స్ప్రెడ్ చేయడం కదా వీళ్ళు బాగుపడతారని వాడి ఉద్దేశం అందుకని ఇట్ ఈజ్ నాట్ రాంగ్. కానీ వాడికి దాని యొక్క నెక్స్ట్ స్టేట్ వాడికి నెమ్మదిగా వచ్చే జన్మలో రివీల్ అవుతుంది వాడికి అని చెప్పాను అన్నాను. అట్లాగా ఎమోషనలిజం అనమాట వాడికి ఏంటంటే వాడు నమ్మింది రైటు కాబట్టి ఇది ఎయిట్ వాడిని వచ్చి రుచి చేయాలి అలా ఉంటుంది. అల్లె హారం ఫిజికల్ హారం చేస్తే మాత్రం మహాపాపం అనుకోండి. కానీ వీళ్ళు ఎలా ఉంటారంటే ఒక సెక్టేరియనిజం అంటే పక్షపాత బుద్ధి అన్నమాట వాడు నమ్మి వాడు ఏ పక్షమో అదే రైటు. ఇంకా జరుగుతుంది ఇంకా అవతల సైడ్ వైపు ఇంకా వాడు పరమ పాపాత్మల కింద లెక్కవాడు అట్లా ఉంటారు. ఇది క్రిస్టియన్ ఫాదర్ వాళ్ళు అందుకే వాళ్ళు అట్లా చెప్పలేదు వాళ్ళు ఎందుకు చేస్తారు అట్లా. నన్ను ఎక్స్ట్రీమ్ ఇది ఏంటంటే మామూడానిజం వాడు ఏంటంటే తలకాయ తీసేసైనా సరే అవతల వాళ్ళని మామూడానిగా మాట్లాడి అని వాడు పైకి అవి అంటే వీళ్ళు ఎవరు వీళ్ళు సిక్కిరేవాళ్ళు ఎక్స్ట్రీమ్ కదా వాళ్ళు ఎక్స్ట్రీమిజం ఆల్ దీ బిలాంగ్ టు సిక్కిరే. ఆ విధంగా రకరకాలైనటువంటి వాటిలో కూడా స్పిరిచువల్ ఫేస్లో కూడా లేకపోతే ఈవెన్ మామూలు మన అసోసియేషన్ వాళ్ళు కాదు వాళ్ళు అనేటటువంటి బుద్ధి కానీ లేదా మన దేశం వాళ్ళు కాదు మన జాతి వాళ్ళు కాదు మన కులం వాళ్ళు కాదు అనేటటువంటి బుద్ధి ఉంటుంది. ఇదంతా కూడా సెక్టేరియనిజం సంబంధించింది అంటే పక్షపాత బుద్ధికి సంబంధించింది. అందుచేత వాళ్ళంతా కూడా సిక్కిర్ డివోషన్ దానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ మస్ట్ ఆల్వేస్ హ్యావ్ ఏ పర్సనల్ గాడ్ వీడికి సొంత గాడ్ పర్సనల్ గాడ్ అదే ఇప్పుడు మనం అనుకున్నాంగా వీడి సొంతం అనేది ఒక జాగ్రత్త ఉంటుంది. వాళ్ళు నమ్మిన దేవుడు అని అర్థం అంతకన్నా ఏం లేదు. వాళ్ళు నమ్మిన దేవుడు అంటే హిజ్ ఐడియా హిజ్ కన్సెప్ట్ ఆఫ్ గాడే కానీ గాడ్ అంటే అదే అవుతాడా హిజ్ ఐడియా ఆఫ్ గాడ్ ఆర్ హిజ్ కన్సెప్షన్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప వాళ్ళైనా ఎవరైనా మనం ఎంత తెలివిగా చెప్పినా ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ కన్సెప్షన్ ఆఫ్ గాడ్ అంటే అంతవరకు. కాకపోతే మనం అది నమ్మాలి కోలాంగ్ ఇట్ ఈజ్ హార్మ్లెస్ టు అదర్స్ యూ కెన్ ఫాలో ఇట్ ఎంబర్ ఆర్ ఎన్ ఇన్కార్నేషన్ డైటీ టు అడవర్ ఇన్కార్నేషన్ ఆఫ్ డైటీ ది బెస్ట్ టైప్ ఆఫ్ దిస్ రే మేక్ ద చైన్ ఈ వరస్ట్ టైం ఈ బైగాట్ ఆర్ ఫనట అని చెప్పాక వెళ్ళలో మొత్తం హైయెస్ట్ సైడ్కి వచ్చేసరికి భక్తి ఇంకా నమ్మిన దైవానికి
పరిపూర్ణ సమర్పణం అయిపోయి ఇంకా ఒక సన్యాసం ఏదో తీసుకొని పూర్తిగా డెడికేట్ అయిపోయి 24 అవర్స్ అదే సేవగా చేస్తున్నటువంటి వాడు కూడా ఉన్నారు మహానుభావులు. వాళ్ళంతా వాళ్ళంతా ఏంటంటే హై పాజిటివ్ టైప్ డివోషన్లో, నెగిటివ్ టైప్ ఏంటంటే ఫెనాటిక్స్ వేరా భక్తి ఇదంతా మన వేరా వేషము తన్నమ్మిజే రైడు మిగతా తప్పు అంటే ఇంకా అవతల వాళ్ళు ఎంత ఇదైనా సరే వాళ్ళు వీడికి అబ్సల్యూట్ రాంగ్ ఈ తప్పు అట్లా ఉండే వాడు ఓపెన్ అనమాట. ఈ బైగాట్ ఆర్ ఫెనటిక్ ది టైపికల్ మార్టియర్ ఆర్ టైపికల్ ఇన్క్విజిటర్ ఇట్లా ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా అంటే రియల్ సైడ్ ఏమిటి దేశం కోసం ప్రాణాన్ని అర్పించిన వాళ్ళు వాళ్ళు పాజిటివ్ సైడ్ మనం చేసేవాడు కాబట్టి మనం చంపేసేయాలనేది వాళ్ళు నెగిటివ్ సైడ్ అట్లా వాడు శత్రువు కాబట్టి చంపాలి లేదా మన దేశం వాడు కాదు కాబట్టి చంపాలి అనే తీరి రాంగ్ అట్లా. ఆల్ రిలీజియస్ వార్స్ ఆర్ క్రూసేడ్ హ్యావ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ సిక్కిరే ఆఫ్ ఫెనటిసిజం. రిలీజియస్ వార్స్ అని చెప్పాము అవన్నీ తింటూ తెచ్చినవే ఫెనటిక్స్ కదా. ఫెనటిక్స్ అంటే మూఢ విశ్వాసం. అక్కడ లేనే అక్కడ ఈవెన్ పొలిటికల్గా కూడా కమ్యూనిజం అంటే ఐడియా ఇచ్చుకోండి క్రిటికల్గా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు కమ్యూనిజం తప్ప ఇంకోటి ఏది సర్వైవ్ కాకూడదు అనే ఎక్స్ట్రీమిజం నక్సలైట్స్ వాళ్ళు నమ్మేది రైతు ఇలా చూపించి అంటే ఇప్పుడు ఉన్న నక్సలైట్స్ కాదు నిజానికి ఇప్పుడు ఉన్న నక్సలైట్స్ అంతా కూడా ఏదో క్రైమ్ చేసి పారిపోయి దాంట్లో చేరినవాడు వాడు యాక్చువల్గా ఫెయిత్ ఉన్నవాడు చాలా 1% కూడా లేడు. కానీ ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు కూడా మార్క్స్ కార్ల్ మార్క్స్ థీరీలో బిలీఫ్ ఉండి కమ్యూనిజం థీరీలో బిలీఫ్ కలిగి దానికి అంకితమై అది కరెక్ట్ అనుకున్నటువంటి వాడు మావోయిజము దాని మీద చాలా నమ్మకం కలిగి ఉన్నవాడు వాడు కనటిక్స్ అన్నమాట వాడు. అంటే అదే రైడు ఇంకోటి చెప్పాలి అలా ఫెనటిక్స్. ఏ మ్యాన్ ఆన్ దిస్ రే ఈజ్ ఆఫన్ ఆఫ్ జెంటిల్ నేచర్ బట్ హీ కెన్ ఆల్వేస్ ఫ్లేమ్ ఇన్ టు ఫ్యూరీ అండ్ ఫైరీ ర్యాష్. వీళ్ళు ఎలా ఉంటారంటే సిక్కిరే వాళ్ళు చాలా జెంటిల్గా ఉంటారంటే చాలా నెమ్మదిగా చాలా మీరు అదే చూడండి చాలా భక్తి ఉన్నటువంటి వాళ్ళతోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడికి భక్తి అంతవరకు బాగానే ఉంటాడు ఇవి రాంగ్లీ ట్యాకిల్లీ వాడికి ఎంత కోపం వస్తుంది అని చెప్పిన విశ్వామిత్ర అగ్నిహోత్రంలాగా అవుతారు మనం కూడా ఆ టైంలో మీకు మీరు అబ్జర్వ్ నేను చెప్పాను కదా మీరు అబ్జర్వ్ చేయండి చాలా భక్తిగా చాలా చాలా ఇదిగా ఉంటారు చూడండి. నిజంగా భక్తుల్లాగా అంటే మహానుభావులు కాక మామూలుగా చాలా భక్తిగా ఉంటారు మనం చూసి అబ్బాయి ఇంత భక్తి నిజంగా ఇలాంటి వాళ్ళకి ఇంకా మళ్ళీ నెక్స్ట్ లైఫ్ కూడా ఉండదేమో అని మనం అనుకుంటాం. వాడిని ఒక రాంగ్గా చిన్న ట్యాకిలింగ్ చేస్తే వాడికి ఎంత కోపం వస్తుంది భక్వం ఎదుగుడు భక్వం అయిపోతాడు అంత కోపం వస్తుంది వాడికి. బట్ వీ డోంట్ బిలీవ్ దట్ హీ హ్యావ్ ఇన్ సచ్ ఎన్ యాంగర్. నేను చాలాకాలం అబ్బాయి ఇంటికి వచ్చి అసలు వీళ్ళ కోపం ఉంటే ఉండో తెలియదు అంటున్నామని తర్వాత ఇన్స్టెంట్లో తెలిస్తే కదా కోపం అనేది ఉందో లేదని అట్లా ఉంటుంది. చాలా కోపం ఉంటుంది వాళ్ళకి చాలా భక్తిగా ఉన్న వాళ్ళలో జ్ఞాపకం పెట్టుకోవచ్చు అంటే వాళ్ళకి చాలా కోపం ఉంది అనేది గుర్తుపెట్టుకొని వాళ్ళతో మాట్లాడాలంటే అప్పుడు భయం లేదు. వాడు ఇంత భక్తిగా ఉన్నాడు కదా అదే మన గురుగారు వాడికి ఇచ్చిన కూడా కోపలు మునిగాయి అంటే వాడు దేవాత మాట్లాడతాడు అప్పుడు మనం దండం పెట్టాలి అది జరుగుతాయి. ఇక మామూలుగా ఉండేవాళ్ళైతే పర్లేదు కొంతమంది చిరుచిట్లు ఆడుతుంటాడు వాడితో జరిగినో ప్రాబ్లం పడి ఇంకా అంతకన్నా ఉండదు. వాళ్ళు విల్ నాట్ కన్ఫీల్ హిజ్ మైండ్ వాడితో ప్రాబ్లం లేదు ఎందుకంటే వాడి ఈ అనేది తెలుస్తూనే ఉంటుంది ఇంకా అంతకన్నా ఏమి ఉండదు. వీళ్ళు ఎలా కాదు ఏంటంటే వాడికి కోపం వచ్చే మాత్రం చాలా కొంచెం కష్టం ఇబ్బంది చాలా కోపం వచ్చేస్తున్నాడు అత్యస్తారు కొద్దిగా చేపలు పెట్టేస్తారు. హీ విల్ లే డౌన్ హిజ్ లైఫ్ ఫర్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ యూ డివోషన్ ఆర్ రెవరెన్స్ బట్ హీ విల్ నాట్ లిఫ్ట్ ఏ ఫింగర్ టు హెల్ప్ దోస్ అవుట్ సైడ్ ఆఫ్ హిజ్ ఇమీడియట్ సింపతి. సార్ పరమ దారులమైనటువంటి లోపం ఇది మీరు గుర్తుపెట్టుకోండి. చిక్కిరే వాళ్ళ దగ్గర
చాలా మందిలో ఉన్నటువంటి లోపం ఏంటంటే రియల్ సర్వీస్ వాళ్ళు చెయ్యరు, సిమ్మ మనం చేస్తారనుకుంటాం చెయ్యరు, ఎంత ఎంతైనా చేస్తారు ఫిజికల్ రియల్ సర్వీస్ వచ్చేసరికి ఏమన్నా డూ పరమ వదకస్తుడని చెబుతున్నాడుగా. వాడి తాలూకు వాళ్ళు వాళ్ళ మతం వాళ్ళు వాళ్ళ పక్షం వాళ్ళు వాళ్ళు నమ్మిన ఆ శక్తి వాళ్ళు వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఏదో ఉంటుంది, ఏదో మన ట్రస్ట్ వాళ్ళే మనం అనుకుంటాం అట్లా ఒక ఎన్ సర్కిల్ దాంట్లో ఉంటాడు. వాళ్ళ వాళ్ళ వాళ్ళకు చేస్తాడు, చాలా హెల్ప్ చేస్తాడు. ఇంకేదైనా అవుట్ సైడ్ జట్ కనుక అయితే ఇంత కూడా చేయడు, ఈ విల్ నాట్ లిఫ్ట్ ఈవెన్ హిజ్ ఫింగర్ అన్నాడు. అట ఇక్కడ తీసి ఆ పక్క కూడా పెట్టారు, అంత బతకస్తుంటాం వాళ్ళు కనపడరు. అది ఎక్కడ అన్నదానం చేయడంలో భయమని బతకత చేస్తారు. ఇక్కడ వీడు ఎవడో పడ్డట వాడికి ఏదో రోగం వచ్చిందిరా రొప్పు వచ్చిందా కాదు సెట్ ఉండవాలంటే పలకడానికే నిజంగా సర్వీస్ అంటే ఇక్కడ కూడా సర్వీస్ కనిపించాలి కదా, ఎందుకు కనిపించదు? ఇప్పుడు ఇది కరెక్ట్ అదే మా చెప్పింది. ఏదో అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అలా సర్వీస్ అంటే అంటే అట్లా చేయాల్సిన సర్వీస్ తప్ప ఇండివిజువల్గా పిలిచి అదే పాపం వాడు ఏదో పాపం జ్వరమో ఏదో అని కసి పూట నువ్వు ఈ పూట చూడాలి అంటే నాకేదో ఆ పని ఈ పని కుదరదని లేదా వస్తానని చెప్పి రాలేదు. ఎందుకంటే సిక్కిరే వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టింక్చువల్గా హ్యూమనిటేరియన్ కన్సిడరేషన్స్ తక్కువ, ఎమోషన్ అంతే, ఎమోషన్ అంతే. చేసేవాళ్ళే చేస్తే ఎలా అయిపోయింది, ఒకటి పొడవ చేస్తా అయిపోతుంది అన్నది. నువ్వు మామూలుగా వాడు పక్కింటి వాడు వాడికి అయితే జ్వరం వచ్చింది రోగం వచ్చింది ఏదో ఉంది కాస్త యూ హెవ్ టు హెల్ప్ ఇవ్వమంటే అప్పుడు వీళ్ళు వాడే అడిగాడు అనుకోండి, వీడు పలకడం అంతే లేవడం, కూర్చున్న మనిషి కూడా లేవడం అన్నమాట. ఒక మాట ఎట్లా ఉందో చూసేద్దామని కూడా అనుకోండి, అట్లా ఉంటారు చిక్కిలే వాళ్ళు. మనం అనుకో నిజంగా అట్లా ఉంటారు వాళ్ళని. రిమెంబర్ దేవర్ బిల్ అయితే ఐ కెన్ గివ్ ఎగ్జాంపుల్, అలా తన నొబిలిటీ ఉంటే రైట్, అది ఫాల్స్ కాదు, అంత నొబిలిటీ ఉంది కరెక్ట్ వాళ్ళకి, కానీ దే ఆర్ హ్యావింగ్ దీ డ్రాబ్యాక్స్ ఆర్. ఎన్ని మన లోపల ఎన్ని పొరలు ఇంకా తెగాలో మనకు తెలిసి ఉంటాయి ఇట్లాంటి చదివితే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. అందుకని డిసైపుల్షిప్ ఇన్ ది న్యూ ఏజ్ అని నేను బుక్ రాశాడు, అక్కడ టూ పార్ట్స్ వండర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. అందులో ఒక్కొక్క లెటర్ చదువుతూ ఉంటే మన వాసాఫ్ అయిపోతుంది మన లోపల, ఒక్కొక్క లెటర్ చదువుతుంది కడిగి తూర్పారు పడతారు మన ఇంకే మళ్ళీ చాలా పోతుంది. ఆ లెటర్ ఒక్కొక్కటి ఇడిచే మెడిటేషన్ వస్తాయి, ఈచ్ లెటర్ ఓ పది లెటర్ చదివేసరికి మనం కంప్లీట్గా చేంజ్ అయిపోతాం అన్నమాట. ఇట్లాగే ఎక్స్పోజ్ చేస్తాడు పెట్టుకోండి మనం. అదే యాజ్ ఎ సోల్జర్ హీ హేట్స్ ఫైటింగ్ బట్ ఆఫన్ రౌడ్లీ ఇన్ బ్యాటిల్ ఫైట్ లైక్ వన్ పొజెస్టెడ్. అది హీఈస్ నెవర్ ఎ గ్రేట్ స్టేట్స్ మ్యాన్ నార్ ఎ గ్రేట్ బిజినెస్ మ్యాన్ బట్ హీ మే బీ ఎ గ్రేట్ ప్రీచర్ ఆర్ అరేటర్. వీళ్ళు గ్రేట్ స్టేట్స్ మ్యాన్ అంటే ఒక దేశానికి నాయకులుగా కానీ లేకపోతే గొప్ప బిజినెస్ మ్యాన్గా కానీ వీళ్ళు కాలేరు. అయితే ఫస్ట్ డే వాడే సెకండ్ డే వాడే అవ్వాలి కానీ ఫిఫ్త్ డే వాళ్ళు సిక్స్త్ డే వాళ్ళు అసలు కాలేరు. ఇంకొకరిని ఫాలో అవటం మాత్రం చేస్తారు, దే కెన్ ఫాలో ఒక గురువుకో ఒక ఒక మార్గానికో ఏదో ఉండి ఎట్లాగా అలా వర్క్ చేస్తూ ఉంటారు. అంతవరకు దే ఆర్ కన్ఫైన్డ్, వాళ్ళ వర్క్ కన్ఫైన్డ్ టు దట్ ఓన్లీ అంతే. ఆ దాటి ఒక మిల్లీమీటర్ కూడా అవతలకి రాదు అంతే, అలా ఉంటారు వాళ్ళు. ది సిక్త్ డే మ్యాన్ విల్ బి ద పూర్ ఆఫ్ ఎమోషన్స్ సజెషన్ అండ్ ది రైటర్ ఆఫ్ రిలీజియస్ బుక్స్ విల్ బి ది పోయిట్ ఆఫ్ ఎమోషన్స్. అది వాళ్ళు చాలా ఎమోషనల్ పోయిటరీ రాస్తారు వాళ్ళు ట్రెడిషన్ లాగా అంటారు. అండ్ ది రైటర్ ఆన్ రిలీజియస్ బుక్స్ ఆఫ్ రిలీజియస్ బుక్స్ అంటే మత గ్రంథాలు అలాంటివి ఇవి ఎక్కువ రాస్తారు వాళ్ళు బాగా, ఎయిదర్ ఇన్ పోయిటరీ ఆర్ ఇన్ ప్రోస్ రాయగలరు వాళ్ళు. ఎందుకంటే భావావేశం ఉంటుంది కదా, ఆ భావావేశంతో అలా రాసుకుంటూ పోతారు వాళ్ళు. ఇక్కడ రైట్ బుక్స్ ఆర్ హీ డివోటెడ్ టు బ్యూటీ,
devoted to duty ante chakkaga mantulu chakkaga untaru vaala pooja mandira vanna chakkaga arrange chesukunnaru very neat and very attractive atla mantulu kuda chaala neat ga chakkaga untaru ఈ డివోటెడ్ టు బ్యూటీ అండ్ కలర్ అక్కడ మంచి ఏదైనా దేవుడు బొమ్మలాగా వచ్చినా ఏవి పడితే హాఫజాతిగా ఏ బొమ్మ ఏవి పడితే అది దారు చక్కగా మంచి అందంగా ఉన్నటువంటి బొమ్మలు చేసుకొచ్చి చేస్తాయి అండ్ ఆల్ థింగ్స్ లవ్లీ ఇంట్లో కూడా అరేంజ్ ఎవ్రీథింగ్ నీట్ చాలా నీట్గా చక్కగా ఆటని కాలు పడలేదా చక్కగా ఉంచుకుంటారు ఇల్లు సరౌండింగ్స్ ఏ కీప్ వెరీ నీట్ చాలా ఇంత భక్తిగా ఉంటారంట వాళ్ళు మనకి చాలా ఆశ్చర్యం అయితే ఒకసారి మనం ఆత్మవర్క్ చేసుకోవాల్సి వస్తుంది అంత భక్తిగా మనం ఉంటున్నామా అని చాలా భక్తిగా మాత్రం చాలా గారు ఫస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళు చిక్కినవాడు ఏదైనా స్పిరిచువల్ ఏదైనా ఒక పూజలు కానీ ఇంటి కానీ వచ్చే చాలా బాగా చేస్తారన్నమాట వాళ్ళు చాలా బాగా చేస్తారు చాలా డివోటెడ్గా చేస్తారు తను అలాగా వాళ్ళు అటువంటి తన్మయత్వం కూడా ఉంటుంది వాళ్ళకి చాలా ఏదైనా దేవాలయం కానీ ఇంటికెళ్ళి వెళ్ళినప్పుడు చాలా తన్మయత్వం అని తెలుస్తారు విమర్శింది అనమాట మనం ఇంకా దేవాలయం చాలా బాధపడిపోయింది లేదు చాలా కాలం అయితే మా ఇట్లా ఆలోచించాను అక్కడికి వెళ్ళి ఇంకా చార్జి పుట్టుకొని ఎక్కడికో పోయి కాజీ రావటం పోయాం అనుకోండి ఆ గుడి చూరు అవి ఇవి చూస్తుంటాం దేవాలయం రెనోవేషన్ చెయ్యాలండి ఎందుకు మన జడ్జిమెంట్ అక్కడ వెళ్ళి కృష్ణారావు అనుకోవడం రావడం మెయిన్ పాయింట్ అక్కడ ఉన్నా చెప్పొచ్చాం ఆ గుడిని పరిశీలించి దాని గురించి అవి ఇవి చెప్పి ఏదో దండం పెడతాడు అయిపోతుంది వస్తాడు వీడు అలా కాదు వీళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ఒక ఎక్స్టసీలో ఉంటాడు చాలా ఉంటాడు వాడు 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 ఒక స్టాన్స్లో ఉన్నట్టుగా ఉంటాడు వాడు చిక్కిరేవాడు మీరు వెళ్ళండి నేను చూసా వాడు వాళ్ళ పద్ధతి చాలా బాగుంటుంది టెంపుల్స్ కానీ ఒక స్పిరిచువల్ జాగించారనే మన